ఈ రోజు పిల్లల భవిష్యత్తు గురించి జగన్ మామ ఈ రోజు మరో నిర్ణయం కూడా ఈ రోజు చెప్పబోతా ఉన్నాడు ఈ విషయం ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ జగన్ మామ చెప్పే ఈ విషయాలను సుదీర్ఘంగా కూడా ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా ఇక నుంచి పిల్లలు ఒక్క రోజైనా కూడా బడికి రానట్లయితే వెంటనే తల్లిదండ్రులకు ఫోన్లో మెసేజ్ వస్తుంది రెండు రోజులు గన పిల్లలు బడికి రాకపోయేసరికి మూడో రోజు నేరుగా వాలంటీర్ మీ ఇంటికే వచ్చేస్తాడు వచ్చి మీ ఇంట్లో ఆ పిల్లల యోగక్షేమాల గురించి అడుగుతాడు విచారణ చేస్తాడు పిల్లలు పిల్లల్ని బడికి పంపించే బాధ్యత తల్లిదండ్రులదైతే పిల్లలు బడికి రాకపోతే తల్లిదండ్రులకు నచ్చజెప్పి బడికి తీసుకువచ్చే బాధ్యత గ్రామ సచివాలయాలకు అనుసంధానంగా ఉన్న ఉద్యోగుల మీద పెడతా ఉన్నాను వాలంటీర్ల మీద పెడతా ఉన్నాను వారితో పాటు బడికి సంబంధించి తల్లిదండ్రుల కమిటీ మీద కూడా పెడతా ఉన్నాము వీరే కాక టీచర్ల మీద కూడా ఈ బాధ్యత పెడతా ఉన్నాం అంతేకాకుండా పేద సామాజిక వర్గాలలో వచ్చే తలరాతలు మారాలి అనే మంచి మనసుతో ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనారిటీలకు అగ్ర కులాలలో ఉన్న పేదలకు వీళ్ళందరికీ కూడా చదువుకునే వయసులో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా చదువుకునేలా వచ్చే మూడు సంవత్సరాలలో 100% పూర్తిగా చదువుకునేలా మన ప్రభుత్వం తరఫున ప్రత్యేక దృష్టి పెట్టబోతా ఉన్నాం పిల్లలు ఖచ్చితంగా చదువుకునే వయసులో ఉన్న ప్రతి పిల్లాడు కూడా బడిబాట పట్టాలి దానికోసమని చెప్పి మన ప్రభుత్వం వచ్చే 3 సంవత్సరాలు అదే పనిగా దాని మీద దృష్టి పెట్టబోతా ఉన్నాం పిల్లలకు సంబంధించి రెండవ విప్లవాత్మక కార్యక్రమం కూడా ఈ సంవత్సరం నుంచి ఇంప్లిమెంట్ చేయడానికి అడుగులు ముందుకు వేస్తా ఉన్నాం నాడు నేడు ద్వారా మొత్తంగా బడి రూపురేఖల్ని పూర్తిగా మారుస్తా ఉన్నాం మన గ్రామాలలో ఉన్న మన బడులేమి అందరికీ కూడా కనిపిస్తూ ఉన్నాయి దాదాపుగా 45,000 పైచిలకు బడులున్నాయి 15,750 బడులను అప్పుడే రూపురేఖలు మార్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం చకచక పనులు కూడా జరుగుతూ ఉన్నాయి బడికి వచ్చిన పిల్లలు మరీ ముఖ్యంగా ఆడపిల్లలు ఆడపిల్లలే కాకుండా బడికి వచ్చే మహిళా టీచర్లు వీళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు ప్రతి గవర్నమెంట్ స్కూల్లోనూ ప్రతి గవర్నమెంట్ కాలేజీలోనూ విద్యార్థుల సంఖ్యను బట్టి టాయిలెట్లను నిర్మించడమే కాకుండా వాటి నిర్వహణ కోసం ఆ టాయిలెట్ల నిర్వహణ కోసం అమ్మఒడిలో ఇచ్చే 15,000 రూపాయల్లో 1,000 రూపాయలు మాత్రం టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్గా మినహాయిస్తా ఉన్నాం పిల్లల చదువుల మీద గత 19 నెలల్లో అక్షరాల 24,000 కోట్లకు పైగా ఖర్చు చేసిన మనందరి ప్రభుత్వం ఒక్కసారి గమనించినట్లయితే ఒక్క జగనన్న అమ్మఒడి పథకం మీదనే 13,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు జగనన్న విద్యా దీవెన మీద 18,51,000 మంది పిల్లలు 4,100 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం జగనన్న వసతి దీవెన మీద 1,221 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం సంపూర్ణ పోషణం కింద 1,863 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం జగనన్న విద్యా కానుక కింద 648 కోట్లు ఖర్చు పెట్టాం జగనన్న గోరుముద్ద కింద 1,456 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా ఉన్నాం
పాఠశాలల్లో నాడు నేడు కింద ఇప్పటి వరకు మొదటి దశలో ఇప్పటి వరకు ఖర్చు పెట్టింది 2600 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. మొత్తంగా చూస్తే అక్షరాల 24600 పైసలకు కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. మరి ఇంత డబ్బు ఖర్చు చేసిన ప్రభుత్వానికి ఈ 1000 రూపాయలు అక్క చెల్లెమ్మలకు ఇస్తా ఉన్న ఈ 1000 రూపాయలు ఒక ఎక్కువని కాదు, కానీ ఈ 1000 రూపాయలు అక్క చెల్లెమ్మలే వాళ్ళకు వచ్చే అమ్మఒడి నుంచి టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ కోసం, వాళ్ళ పిల్లలు వెళ్ళే టాయిలెట్ల కోసం, బడులల్లో వాళ్ళ టాయిలెట్లు బాగుండాలి అన్న తపన తాపత్రయంతో ఆ 1000 రూపాయలు ఆ అక్క చెల్లెమ్మలే ఆ టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ కోసం ఖర్చు చేస్తే అప్పుడు పరిస్థితులు మెరుగవుతాయి. టాయిలెట్లు బాగోలేకపోతే ఆ టాయిలెట్స్లు ఎందుకు బాగోలేవు అని చెప్పి స్కూల్ను ప్రశ్నించవచ్చు ఆ అక్క చెల్లెమ్మలు. మా దగ్గర నుంచి 1000 రూపాయలు మేము ఇచ్చాం, మరి మన స్కూల్లో టాయిలెట్లు ఎందుకు బాగోలేవు అని చెప్పి ఆ ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ ఆ టాయిలెట్లు ఎందుకు బాగోలేవని హెడ్ మాస్టర్ను అడగచ్చు, స్కూల్ కమిటీలు ప్రశ్నించవచ్చు. ఈ 1000 రూపాయలు ఏదైతే మనం తీస్తున్నామో, ఈ 1000 రూపాయలు ఏదైతే మన స్కూల్లోని టాయిలెట్స్ కోసం మనం మెయింటెనెన్స్ కోసం ఏదైతే ఇస్తున్నామో, అది జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ కింద ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈ జిల్లా కలెక్టర్లు మీరిచ్చే ఈ డబ్బును మీ పిల్లలు చదువుతున్న గవర్నమెంట్ స్కూల్లోని స్కూల్ కమిటీకి బదిలీ చేస్తారు. ఆ డబ్బును ఉపయోగించి హెడ్ మాస్టర్ ఆధ్వర్యంలో ఉన్న మీ స్కూల్ కమిటీ బడిలో ఉన్న మీ టాయిలెట్లను మెయింటైన్ చేసేదానికి ఆ డబ్బు ఖర్చు పెడతారు. ఈ డబ్బు ఇక వేరే ఏదానికి వాడరు, మీ బడులల్లో ఉన్న టాయిలెట్లను మెయింటైన్ చేసేదాని కోసం మాత్రమే వాడతారు అని చెప్తా ఉన్నా. ఒకవేళ టాయిలెట్లు ఒకవేళ సరిగ్గా నిర్వహణ చేసేటప్పుడు సరిగ్గా నిర్వహణ చేయకపోతే 1902 అనే నెంబర్కు ఫోన్ చేయొచ్చు. ఆ ఫోన్ చేస్తే నేరుగా సీఎం ఆఫీసే రంగప్రవేశం కూడా చేస్తుంది. 1902కు ఫోన్ చేయొచ్చు, మన గ్రామ సచివాలయంలో కూడా ఫిర్యాదు కూడా చేయొచ్చు. మన గ్రామ సచివాలయంలో ఫిర్యాదు అయినా చేయొచ్చు, 1902కు ఫోన్ అయినా కూడా చేయొచ్చు. దీనివల్ల మనం మన బడిలో ఉన్న మన టాయిలెట్లు బాగుపడే పరిస్థితికి ఇది ఒక మార్గంగా నిలబడుతుంది అని చెప్పి ఒక మంచి ఆలోచనగా చెప్తా ఉన్నా. ఎందుకంటే బడులల్లో సరైన టాయిలెట్లు లేకపోవడం వల్ల మరీ ముఖ్యంగా ఆడపిల్లల్లో 12% నుంచి 23% మంది ఆడపిల్లలు చదువులు మానేస్తూ ఉన్నారు అన్నది ఇది యూనిసెఫ్ రిపోర్ట్స్ చెప్తా ఉన్నాయి, డబ్ల్యూహెచ్ఓ రిపోర్ట్స్ కూడా ఇవే చెప్తా ఉన్నాయి. ఏకంగా టాయిలెట్లు సరిగ్గా లేకపోవడం వల్ల 12% నుంచి 23% మంది ఆడపిల్లలు చదువులు మానేస్తూ ఉన్నారు అని చెప్పి ఆ పరిస్థితిని మార్చాలి. టాయిలెట్ల మీద మనం ఖర్చు చేసే ప్రతి ఒక్క రూపాయి కూడా అక్షరాల 34 రూపాయల ఫలితం ఇస్తుందంట. అంటే 1 రూపాయి మనం టాయిలెట్ల మీద ఖర్చు చేస్తే 34 రూపాయల ఎకనామిక్ బెనిఫిట్, 34 రూపాయల ఫలితం ఇస్తుంది అని చెప్పి ప్రపంచ బ్యాంకుకు సంబంధించిన అన్ని రిపోర్ట్లు కూడా ఇవే విషయాలు చెప్తా ఉన్నాయి. సో కాబట్టి ఈ వ్యవస్థలోకి మార్పు తీసుకొచ్చే దానికోసం ఈ కార్యక్రమాన్ని కూడా స్వీకారం చూస్తా ఉన్నాం. ఇది కాక ఈరోజు నేను చెప్పబోయే ఇంకొక అంశం కూడా ఈరోజు ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మ కూడా వినవలసిందిగా సవినీయంగా కోరుతా ఉన్నా. అమ్మఒడి పథకం ద్వారా ఇచ్చే ఈ సొమ్మును అక్క చెల్లెమ్మలు తమ పిల్లలకు మరింత ఉపయోగపడేలా వినియోగించుకునేందుకు రేపు సంవత్సరం నుంచి వచ్చే ఏడాది నుంచి ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ఇంకొక ఆప్షన్ ఇస్తూ ఉన్నాం, ఇంకొక ప్రత్యామ్నాయం ప్రతి అక్కకు ప్రతి చెల్లెకి ఇస్తూ ఉన్నాం. అది ఏమిటి అనంటే 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివే
పిల్లల తల్లులు వచ్చే సంవత్సరం అమ్మఒడి కావాలి, అమ్మఒడిలో డబ్బులు కావాలంటే డబ్బులు తీసుకోవచ్చు, లేకపోతే మాకు ఈ డబ్బులు వద్దు, డబ్బులకు బదులుగా మాకు ల్యాప్టాప్స్ కావాలి అని అంటే ఆ ల్యాప్టాప్స్ కూడా ఇచ్చేదానికి కూడా సిద్ధంగా ఉన్నాం.